ఇంత నమ్మకంతో విడిచిపెట్టి వెళ్ళానరా? ఇలా చేస్తావనుకోలేదరా? నువ్వంటే తనకి ఇష్టం ఉందో లేదో కనుక్కున్నావా? నీ మీద తనకి ప్రేమ ఉందో లేదో తెలుసుకున్నావా? అసలు 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 నీలాంటి వాడిని పెళ్లి చేసుకునే ఆలోచన తన మనసులో ఉందో లేదో గ్రహించావా? అమృత, చిన్న మాట అంటేనే బాధపడుతుందిరా? అలాంటిది రాక్షసుల తన మీద దాడి చేశావు, పారిపోకుండా ఉంటుందట్రా? ఇలా చేస్తావని అనుకోలేదు వికాస్. ఎంత పెద్ద తప్పు చేశావురా! ఇంత జరిగినప్పుడు ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా? పెళ్ళంటే రెండు మనసులు కలపడానికి 10 మంది కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి, 100 మంది అంగీకారం కావాలి, 1000 మంది ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఒక ఆడపిల్లని అన్నీ ఇంకా బాధ పెట్టావు. పాపం తగులుతుందిరా నీకు? అమృత ఇప్పుడు ఎక్కడుందో పాపం? ఎందుకురా ఇలా చేసావు? దుర్మార్గుడా! అన్నా అన్నా, ఏంట్రా అన్నా ఈ ఫీలింగ్ చాలా బాగుంది కదన్నా? ఏ ఫీలింగ్ రా? అదే అన్నా, లవ్ ఫీలింగ్. రే జానీ, అంటే పూజ చేసుకునే వాళ్ళు భక్తి పాటలు వింటారు, లవ్ చేసేవాళ్ళు లవ్ పాటలు వింటారు కదన్నా.